తన ఒకే ఒక కళ ఉండేది. మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని నాతో కూడా పదే పదే అనేవాళ్ళు. తనను ఎమ్మెల్యేగా చూడడం నాది ఒక్కటే జీవిత ఆశయం అనేవాళ్ళు. సో తను అది నెరవేర్చుకున్నారు. ఆమె కోరిక తెలంగాణ రాష్ట్రం రావడం ఎంతైతే ప్రధానం అనుకున్నదో, నేను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలకు మన ద్వారా సేవలు అందిద్దామనేటువంటి కోరిక ఉంది. ఆ కోరిక కరోనా టైంలో కూడా జనం కోసం దాదాపు రాత్రి పగలు కష్టపడ్డారు. చివరికి మీరు కూడా కరోనా బారిన పడ్డారు. సో ఎట్లాంటి కార్యక్రమం అందిస్తున్నారు అంటే, మాకు ప్రభుత్వం ఏం చేస్తాడు, మేము గెలిపించుకున్నటువంటి నాయకుడు మాకు ఏం చేస్తాడని ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఆ సమయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రాంతంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దా దిశగా ఉన్న ప్రయత్నాలు చేశారా? ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉద్దేశం కూడా అది, ఐటీ పార్క్ ఉద్దేశం కూడా అది. అట్లాగే గనులు కొత్త ప్రారంభింపజేస్తాను అని మీరు హామీ ఇచ్చారు. ఆ దిశగా ఏ ప్రయత్నం జరగడం లేదు. 60 ఏళ్లలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా, అంటే ఓపెన్ కాస్ట్ కదా, మీరు ఓపెన్ కాస్ట్ మీరు వ్యతిరేకం యాక్చువల్గా, కానీ ఓపెన్ కాస్ట్ స్టార్ట్ అయిపోతుంది. సింగరేణి ఉండాలన్నా, సింగరేణిలో ఉద్యోగులందరూ ఉండాలన్నా, సింగరేణి కార్మికులు వాళ్ళ ఇల్లు పునర్నిర్మించుకుంటే గతంలో ఏమనేవాళ్ళు కాదు, ఇప్పుడు కూలకు వస్తున్నారంట. మరి లోకల్గా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అందరితో మాట్లాడేసి పాత ఇల్లు, పాత ఇల్లు రెనోవేషన్ కోసం చేస్తూ ఉంటే కూలి చేస్తున్నారని అనుకుంటారు. నిధులు ఎన్ని వచ్చాయి ఇప్పటివరకు మన రామగుండం కార్పొరేషన్ కానీ, ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు? పట్టణ ప్రగతి ద్వారా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి స్థానికులు అనేవి ఏంటంటే 30 కోట్లు కూడా ఖర్చు కాలేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారా? ఇప్పుడు యువనాయకత్వం అవసరం అనేటువంటిది కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ అయినట్టేనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? నా రామగుండం కోసం నేను ఇది ఒకటి చేయాలి అని అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్. ఐటీ అండ్ ఇండస్ట్రియల్ పార్కే నా డ్రీమ్ ప్రాజెక్ట్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. ఈరోజు మనతో ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, తెలంగాణ పోరాట యోధుడు ఉన్నాడు. ఆయన తెలంగాణ పోరాటంలో కేసీఆర్ ఫ్యామిలీ తర్వాత అంత బాగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసిన వ్యక్తి. కుటుంబంతో సహా, భార్యతో సహా చేసి, నాకు తెలిసి ఆయన మీద ఉన్న కేసులు ఎవరి మీద లేవేమో, ఇప్పటికీ ఉన్నాయేమో కొన్ని, ఇంకా 150 దాకా కేసులు పెట్టారు ఆయన మీద తెలంగాణ ఉద్యమంలో. అంటే ఎంత ఉధృతంగా చేశాడో ఆలోచించండి. ఆ తర్వాత ప్రజలు ఆయన్ని గౌరవించుకున్నారు, రామగుండం ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. అద్భుతంగా ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలిచారు కూడా. మరి ఈ 2 ఏళ్లలో రామగుండం ప్రజల కోసం ఆయన ఏం చేశారు, ఏం చేస్తున్నారు? సరే, మేము చూసాం ఆయన రోజులో 16 గంటలు కష్టపడడాన్ని గమనించాం, ప్రజల కోసం విపరీతంగా శ్రమిస్తున్న విషయం చూస్తున్నాం. అయితే కానీ అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తోంది? ఒకవైపు కరోనా, మరి కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యే, యంగ్ రెబల్ స్టార్ ఆయన. సో మరి ఈ ఫలితం ఎలా ఉంది, ఈ 2 ఇయర్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకసారి మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో అన్న దగ్గరికి వచ్చాం, స్వామి దగ్గరికి వచ్చాం. సో నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? సో చాలా బాధాకరమైన విషయం, మీ గెలుపుకు ముందే విజయమ్మ గారు కాలం చేయడం అనేది మాకు చాలా బాధపడ్డాం. ఎందుకంటే అంత కొద్ది రోజుల ముందే మేము మేడం మిమ్మల్ని కలిపి ఇంటర్వ్యూ చేశాము. సో చాలా బాధగా ఉంది విజయమ్మ గారు లేకపోవడం, ఈ విజయంలో ఆమె లేకపోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది. సో మీకు ఎలా ఉంది? అంటే జీవితంలో ఒక లక్ష్యం కోసం ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో ఇబ్బందులు, ఆటుపోట్లు, ఆటంకాలు ఎదుర్కోవడం అనేది సహజం. కానీ ఆ జీవిత భాగస్వామ్యాలు, అంటే నా కష్టంలో, ప్రతి కష్టంలో, ప్రతి ఒక్క సమయంలో కూడా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనటువంటి క్రమంలో, అంటే ఒక చిన్న కుటుంబం నుంచి వెళ్ళి, అంటే చిన్న కుటుంబం, సాధారణమైనటువంటి కుటుంబంలో నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి, ప్రజల ఆమోదం పొందడం కోసం, ప్రజలతోని మమేకం కావడం కోసం గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసడానికి ముందు ఉద్యమ ప్రస్థానంలో
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యం అని చెప్పేసి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమితిలో చేరిన నాటి నుండి ప్రతి ఒక్క కార్యాచరణలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు యువనేత కేటీ రామారావు గారి స్ఫూర్తితోని ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో కూడా నాకు తోడుగా అండగా నిలిచినటువంటి మాతో పాటు జైలుకున్నది జైలుకు వచ్చింది మేము నిరాహార దీక్ష చేసినప్పుడు సంక్రాంతి నాడు పండుగ రోజు కూడా నాతో పాటు నిరాహార దీక్ష చేసింది ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కోసం అంతా అన్ని రకాలుగా అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఇంట్లో ఒక మంచిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క కాలం వంట తినే అదృష్టం కూడా మాకు కలిగింది. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు కూడా వచ్చినారు. అయితే వాస్తవంగా అంటే ఆ పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు వచ్చినాయి. అయినా కూడా ఇక్కడ కూడా మొక్కవని ధైర్యం కొద్దీ మేము ఈ యొక్క ప్రస్థానంలో ముందుకు పోయినాం. సో తన ఒకే ఒక కళ ఉండేది మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని నాతో కూడా పదే పదే అనేవాళ్ళు. తన ఎమ్మెల్యేగా చూడడం నాది ఒక్కటే జీవిత ఆశయం అనేవాళ్ళు. సో తను అది నెరవేర్చుకున్నారు. వాస్తవమే. అయితే ఆమె కోరిక తెలంగాణ రాష్ట్రం రావడం ఎంతైతే ప్రధానం అనుకున్నదో నేను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలకు మన ద్వారా సేవలు అందిద్దామనేటువంటి కోరిక ఉండే ఆ కోరిక తీరేటువంటి సమయంలో ఆమె దూరంగా అవడం అనేది బాధాకరం. కష్టంలో ఉన్నది. ఎలా ఇబ్బందిగా ఉంది. సారీ సారీ అన్న. ఓకే రైట్. సో మరి విజయమ్మ కోరిక మేరకు మొత్తానికి రామగుండం ప్రజల కోరిక మేరకు అద్భుతమైన మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచారు. సో ఈ రెండేళ్లలో ఏం చేశారు ఆ జనం కోసం? మా మొదటి నుండి మా కోరిక మా ఆలోచన అంతా కూడా ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజల ఆలోచనల మేరకే పరిపాలన చేయాలని వాళ్ళ ఆకాంక్షల మేరకే వాళ్ళ ఆలోచన మేరకే నడుచుకోవాలనేటువంటి తపన కొద్దీ జీవించినటువంటి వాళ్ళు. ఎక్కడ ఏ ఇబ్బంది ప్రజలకు తలెత్తినా కూడా అక్కడ నిలవాలని అక్కడ నిలిచి ఉండాలని వాళ్ళ కోసం నిలబడి కొట్లాడాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు. ఎందుకంటే మేమంతా కూడా ఒక త్యాగాలకు చేసేటువంటి ప్రాంతంలో పూర్తిగా ఈ యొక్క రాజకీయ ప్రస్థానం కానీ మా విద్యా ప్రస్థానం కానీ అంతా కూడా నడిచినటువంటి క్రమం. అందుకోసమే ఎంతోమంది త్యాగాలు మా వాస్తవంగా మా ప్రాంతంలో ప్రజా ఉద్యమాల కోసం ప్రజల కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసినటువంటి వాళ్ళను కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. అందుకోసమే ఈ యొక్క ఉద్యమ ప్రస్థానం కూడా ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ముందుకు నడిచినాం. ఈ యొక్క అభివృద్ధి కార్యాచరణలో కూడా దేనికైనా తెగించి దేనికైనా ఎదిరించి ఏ క్షణం కూడా వృధా చేయకూడదని ప్రతిరోజు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఈ యొక్క పరిపాలనలో మేము ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు గొప్ప ఉద్యమ ప్రస్థానాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచన కొద్దీ గొప్ప చైతన్యం పూరితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి విధంగా ఉద్యమంలో అభివృద్ధిలో కూడా ఒక్కటి చేయాలనేటువంటి తపన కొద్దీ ఎలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి గారు ఉండడం నేను కూడా ఒక ఉద్యమ ప్రస్థానంలో వారి నాయకత్వంలో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేను ఇలా అభివృద్ధి ప్రస్థానంలో కూడా పాల్గొనడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.